నాన్నగారి సత్య జయంతి ఉత్సవం జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందులో పాల్పంచుకున్నందుకు చాలా మంది ఏదో ముఖ్య అతిథితో విశిష్ట అతిథితో అని అతిథి అని ఒక పదాన్ని అంటగడుతున్నాను. నాకు నేను అతిథిని ఏం కాదు, తెలుగుదేశం పార్టీ మంది. నేను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక కార్యకర్తని, తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను పర్యటన చేయడం జరిగింది. అలాగే వాళ్ళ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను అతిథి అనే కంటే అతిథి అన్నది కొంచెం దూరం చేస్తుంది మనుషులు. అడిగారు తెలుగుదేశం పార్టీకి ఎల్లైన సేవలు మీరు ముందు చేయాలి ఇక్కడ తెలంగాణలో కూడా అని, తప్పకుండా చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి 100 సంవత్సరాల క్రితం సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు మరో 1000 సంవత్సరాలకి సరిపడా కాంతినిచ్చింది, మన తెలుగు ఖ్యాతి పెంచింది. ఆయన పేరు తలుచుకుంటే తెలుగు తల్లి ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్నో గొంతుకల గర్వం, ఇతడు మావాడు అని పదునుగా గర్జిస్తుంది. ఎన్నో కోట్ల మంది గుండె చప్పుడు, ఇతడు మా తమ్ము అని పొగరుతో నిలదీస్తుంది. ప్రతి తెలుగువాడి యొక్క ఆత్మాభిమానాన్ని, ప్రతి తెలుగువాడి ఒక ఆత్మ గౌరవాన్ని ఆయన బ్రహ్మరథంలో తన భుజాల మీద మోశాడు. అలాగే ఆయన జన్మని తెలుగు జాతికి ఒక బ్రహ్మోత్సవంలా అంకితం చేశాడు నందమూరి తారక రామారావు గారు. మనం చూస్తే మరి మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అందరు చెప్పే మొదటి మాట ఎన్టీఆర్, అందరికీ గుర్తొచ్చే ఆత్మాభిమానం ఎన్టీఆర్, అందరు తలుచుకునే తెలుగు తేజం ఎన్టీఆర్, అలాగే అందరికీ స్ఫూర్తి ప్రేరణ, అలాగే రోమాలు నిక్కపుడుచుకునే విజృంభణ ఒక ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక కళకు నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, అలాగే ఎన్టీఆర్ అంటే నిద్ర మరిగేలా చేసే ఓ అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన బాటే ఒక భగవద్గీతలా సాగిన ఓ గొప్ప జీవితం, ప్రజల యొక్క నిండు మనసుల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎవరికి దక్కని ఓ ఘనమైన జన్మను పొందిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు మరణం ఏది అసలు, ఆయన ఓ నిత్యం వెలిగే ఓ మహామహోత్తర జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. సరే, ఆనాడు మరి ఆయన ఒక నటుడిగా నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజపరమైన గమనాలు అయ్యాయి, పద్యం పదనెక్కింది, పాట నాటు నేర్చుకుంది, కళమ్మ తల్లి కన్నులు పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నింపింది. మరి ప్రపంచంలో మనం ఎటు వెతికినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడు, అలాగే నటనలో పరకాయం ప్రవేశం చేసిన ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే ప్రతి పాత్రను అణుమణువులో నింపుకుని నటనకు న్యాయం చేసిన నటనా సూర్యుడు నందమూరి తారక రామారావు గారు. కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాడిని అని పౌరుషంగా చెప్పుకునే ఓ దమ్ము, ధైర్యం, సత్వ, ఆత్మవిశ్వాసం, అలాగే వీటన్నింటినీ సానబెట్టి పదును పెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చేత చెప్పించిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మరి ఆయన రాజకీయాలు రాకముందు, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయాలు అంటే ఏంటో నేర్పిన
తెలుగు నాయకుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రభుత్వం అది అంతవరకు ఈ యొక్క ప్రభుత్వ ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్లకు అలాగే తాడిత పీడిత కులాల వారిని వెనుకబడిన తరగతుల వారిని మైనారిటీస్కి అందరికీ చేయుతరించి తీసుకొచ్చి వాళ్ళకి సగౌరవంగా గౌరవించి ఆ యొక్క పదవుల మీదకు తో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు ఎన్నో శాశ్వతమైన పథకాలు అలాగే అవి సామాన్యానికి అవసరమైనవి అలాగే సానుకూలమైనవి కూడా. సో ఎన్టీఆర్ అంతవరకు రాకముందు రాజకీయాల్లోకి చాలామందికి అసలు రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు, అలాగే అసలు తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ అధికార పీఠం మీద కూర్చోబెట్టి సగౌరవంగా గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఏమని పడితే వాళ్ళని మహానుభావుడు అంటాం, మనకేమో ఒకటి మనం ఎంతోమంది ఇప్పుడు సభ ఏ సభకి వెళ్ళినా కూడా అసలు వాడు సాధించింది ఏంటి, సమాజానికి ఇచ్చింది ఏంటి, వాడు పుచ్చుకున్న దానికి తిరిగి ఇచ్చింది ఏమిటి అన్నది కూడా బేరూచి చేయకుండా ఏమైనా పడితే వాళ్ళని అంటే నేహాపే ఒక శ్లోకం కూడా ఉంది తెలుగు మన తెలుగులో, దాన్ని బట్టి చూస్తే అసలు వీళ్ళందరికీ అంటే కారణం జన్మలు వీళ్ళు, వీళ్ళకి చావు బతుకులతో ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు అందుకే పుట్టారు, వాళ్ళు కారణ జన్ములు. ఇంతకుముందు అన్నాను అవతార పురుషుడు ఆయన కారణ జన్ముడు అని. మరి అటువంటి రామారావు గారు ఆయన ఎన్నో నేను చెప్పినట్టు ఎన్నో ఈ యొక్క పథకాలు ప్రవేశపెట్టి మరి అది తర్వాత ఆయన తర్వాత కూడా మిగతా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఆ యొక్క పథకాల పేర్లు చెప్పుకుని వాటిని అమలు చేసి సంక్షేమ కార్యక్రమం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అధికారంలోకి రావాల్సింది తప్ప తాము చేయడానికి ఏమీ లేదు. అంతా రామారావు గారే చేసి పెట్టారు. ఇప్పుడు అంటే మనం చూస్తే ఈ యొక్క మన దేశంలోని తొలిసారిగా మహిళలకు తండ్రి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చారు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత 2 రూపాయలకి కిలో బియ్యం అప్పుడు ఆయన ఉన్నప్పుడు 1 కోటి 20 లక్షల మందికి ఇచ్చారు. ఇవాళ మన ఆహార భద్రత అని పేరు మార్చి దాన్నే అదే కిలో బియ్యం 2 రూపాయలని అని కిలో కా 2 రూపాయలు కాకపోతే ఇప్పుడున్న దానికి ఏదో సబ్సిడైజ్డ్ రేట్లకి అలాగే అలాగే రైతులకి 50 రూపాయలకే ఒక యూనిట్ హార్స్ పవర్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రైతులకి భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క వృద్ధులకు ఆనాడు 30 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితేనేమి, అలాగే ఈ యొక్క చేనేత వస్త్రాలను పేదలకు పంచిపెట్టి అలాగే తద్వారా చేనేత కార్మికులకి ఉపాధి కల్పించడం అయితేనేమి, అలాగే ఈ యొక్క పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ స్లాబ్లతో అంతకుముందు ఏముండేది పురుగుడుసులు ఉండేవి, ఏదో ఇచ్చేవారు 300 రూపాయలు చేతిలో పెట్టేవారు మామూలు గాలికి ఎగిరిపోయేవి ఆ పురుగుడుసులు. అటువంటిది మొట్టమొదటిసారి మన దేశంలోనే ఈ యొక్క పక్కా ఇళ్లను కాంక్రీట్ స్లాబ్ల ఇళ్లను అలాగే మన చారిత్రాత్మకమైన మన దేశంలోనే చారిత్రాత్మకమైన ఈ యొక్క సామాజిక విప్లవం ఏదైతే ఈ పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేశారు అలాగే మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి అప్పుడు 330 తాలూకాలు ఉండేవి వాటను 1,104 మండలాలుగా చేసి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.